పవన్ కళ్యాణ్ ఇప్పుడే చెప్పాడు కదా ప్రభు దానికి ఆన్సర్. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ ప్రజల్ని ప్రజల మనోభావాలు దెబ్బతీసిన బయట తిరుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను పోరాటం సాధించడం పవన్ కళ్యాణ్ అన్నారండి. అంటే అసెంబ్లీలో జగన్మోహన్ లా బయటకు వెళ్ళిపోను పిలుపు వల్లగా పవన్ కళ్యాణ్ మన మీ పేరు ఏం పేరు సిద్ధు? మన కర్మ ఏంటంటే సిద్ధు, ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. నాలుగేళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశాడు, సంసారం చేశాడు తాను కూడా నాలుగేళ్ళు. ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి, ఇవాళ నన్ను తప్పు చేశాను కాబట్టి నేను పూర్తిగా నేను పతివ్రతను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. ఒక మనిషిని 3 కలిసి పూర్తి చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తి చేశారు 3 కలిసి. పొడిచిన తర్వాత 4 ఏళ్ళు గమ్మన ఉన్నారు, కలిసికట్టుగా సంసారం చేశారు. 4 ఏళ్ళు గమ్మగా ఉన్న తర్వాత 6 నెలల ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు, ఇంకొక ఆయన ఏమో నేనుగా తప్పు చేసింది మిగతా ఇద్దరు నన్ను మోసం చేశాను ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే ఆ ఇద్దరు ఆమోదం తెలిసిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు. తనకు విలువలు, 4 పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరు లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరు? నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నెత్తిపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలు చేసిందరా లేదా?